ఆమె పుట్టుకతోనే అనాథ. పసికందుగా ఉన్నప్పుడే అనాథ ఆశ్రమమే ఆమెకు పుట్టిల్లు. తనలాంటి తోటి పిల్లలే ఆత్మీయులు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవటానికి అందరూ తనలాంటి అనాథ పిల్లలే. అయినా ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ సెక్రటేరియట్. అక్కడి ఐఏఎస్లందరూ ఆమెకు సుపరిచితులే. జీవితంలో ఎదురెదుతూ తనలాంటి అనాథలకు స్ఫూర్తిగా నిలుస్తున్న నూర్ జాన్ పై స్పెషల్ స్టోరీ. ఈమె నూర్జాన్, కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ సెక్రటేరియట్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి 8 వరకు ఇక్కడే కనిపిస్తుంది. ఎవరు చూసినా నూర్జాన్ బాగున్నావా అని ప్రేమతో పలకరిస్తారు. 20 ఈమె ఇక్కడే పనిచేస్తున్నారు. ఏ ఆఫీసులోనైనా ప్రింటింగ్ మెటీరియల్ లేకుంటే టక్కున గుర్తొచ్చేది నూర్జాన్ పేరే. ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు, పోలీసులతో నవ్వుతూ మాట్లాడే నూర్జాన్ కు మరో కోణం కూడా ఉంది. నూర్జాన్ పుట్టుకతోనే అనాథ. కన్న తల్లిదండ్రులెవరో కూడా తెలియదు. కులం మతం అసలే తెలియదు. ఈమె నూర్జాన్ పేరు వెనక పెద్ద కథే ఉంది. కొత్తపేట సరూర్ నగర్ లోని విక్టోరియా అనాథాశ్రమంలోని నియమాలతోనే ఈమెకు పేరు పెట్టారు. ఆ అనాథాశ్రమంలో ఉన్న 3 ఉయ్యాలలో వరుసగా దొరికిన పిల్లలకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పేర్లు పెట్టడం ఆనవాయితీ. అంతే, నూర్జాన్ కు కూడా అలా పెట్టిన పేరే. విక్టోరియా అనాథాశ్రమంలో 10వ తరగతి వరకు చదివింది నూర్జాన్. ఆ తర్వాత 1989 అమీర్పేట్లోని స్టేట్ హోమ్ లో స్క్రీన్ ప్రింటింగ్ లో ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంది. 1999 ఐఏఎస్ ఆఫీసర్ చందనా ఉమెన్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రింటింగ్ ప్రెస్ లో హెల్పర్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత నూర్జాన్ కు మార్కెటింగ్ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆఫీసులకు ప్రింటింగ్ మెటీరియల్ ఇస్తూ అందరి నోట్లో నాలుకలా మారింది. సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టి 20 గడిచినా తన జీవితంలో వెలుగు రాలేదని బాధపడుతోంది నూర్జాన్. 20 కిందట నెలకు 50 రూపాయల వేతనంతో ప్రారంభమైన ఈమె జాబ్ నేటికి పర్మనెంట్ కాలేదు. ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు ఇవ్వాలని 24,000 DD కట్టినప్పటికీ ఇప్పటికీ ఇల్లు రాలేదు. జాబ్ పర్మనెంట్ కోసం, ఇంటి కోసం గతంలో ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని కలిసినా ఫలితం లేదంది. సీఎం కేసీఆర్ జాబ్ పర్మనెంట్ చేసి ఇల్లు ఇప్పిస్తే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని చెప్తోంది. ఈ సమాజంలో బతకడం కష్టం కదా, నాకంటూ సపోర్టింగ్ అనేది ఎవరు లేరు కదా. ఎలాంటి ఈ సమాజంలో అమ్మాయిలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది, భగవంతుడు నన్ను ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడా అని. పేరెంట్స్ ఎవరు అని అడగగానే ఎక్కడ లేని బాధ అనిపిస్తుంది సార్, కనీసం భగవంతుడు ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడా, ఈ పేరెంట్స్ లేని లైఫ్ ఎందుకు, చిన్న ఉన్నంత సైపు ఈ లైఫ్ ఏం అనిపించదు సార్. ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వచ్చినా, ఇక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకంటూ ఎవరు లేరు, కనీసం నీ క్యాస్ట్ ఏంది, నీ అసలు నీకు సార్ మీ అమ్మ నాన్న రూపాలను చూసినా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది, చనిపోవాలన్నంత బాధ అవుతుంది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది అనాథలు ఉన్నారు, కనీసం నన్ను చూసుకోవాలని బతుకుతారేమో ఆశతో నేను ఇలా మొండి జీవితాన్ని బతుకుతున్నాను. నాకంటే ఉద్యోగం పర్మనెంట్ కాదు సార్, నేను కార్పొరేషన్ లో టెంపరీగా చేస్తున్నాను. ఏదో ఉద్యోగం ఉన్నవాడో లేకుంటే సొంత ఇల్లు ఉన్నవాడో వస్తే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అర్థం చేసుకుని వచ్చి మళ్ళీ హాస్టల్ లైఫ్ ఇవ్వకుండా ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండి ఉండి హాస్టల్ లైఫ్ అంటే విసుకొచ్చింది. ఇప్పుడైనా దేవుడు దేవుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏమైనా అవుతుందేమైనా అవకాశం, ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో మందికి అవకాశాలు ఇప్పిస్తున్నారు కదా. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి చేశారు, ఆశా వర్కర్స్ కు చేశారు. ఈసారి కేసీఆర్ ప్రభుత్వం దృష్టిలో పడితే మాకు ఏమైనా మంచి అవకాశం వస్తుందని భగవంతుని కోరుకుంటున్నామండి. ఈ యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతే నాకంటే చూసే వాళ్ళు ఎవరు లేరు కదా, టోటల్ ఆర్ఫన్, ఎవరు గుర్తుపట్టారు, ఒక హాస్టల్లో ఉండేదాన్ని. సెక్రటరీ ప్రతి ఒక్కరు ఏమంటారంటే నూర్జాన్ మా లైఫ్ లో కంటే నీ లైఫ్ బాగుంది, బతకొచ్చు నువ్వు అని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు సార్. నాలాంటి అనాథాలు అందరికీ కూడా నేను కోరుకునేది అదే, ఎలాంటి అగాచ్యాలు చేసుకోకుండా జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు వినియోగించుకొని బాగుపడాలని కోరుకుంటున్నాను. నేను ఒక అనాథను, నాకంటూ బ్యాక్ సపోర్ట్ ఏది లేదు. అడిగాను అనుకోండి ఒక పూట తింటే కదా, 2 జతలు బట్టలే కదా అన్నట్టు మాట్లాడుతుంది సమాజము. ఎవరిని అడగాలో భయం వస్తుంది సమాజాన్ని చూస్తే. ఈ సమయాన్ని మన అగాచ్యం జరిగింది అనుకోండి నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు తిరిగినావు కదా నీ ఇష్టం అనేవాళ్ళు, కానీ అయ్యో ఇలా అయిందని బాధపడే వాళ్ళు ఎవరు లేరు. అందుకని భగవంతుని దయవాలని అయితే ప్రతి ఒక్కరు బాగా చూసుకుంటున్నారు. మిగిలిన ఆడపిల్లలు కూడా నాలుగా ధైర్యంగా బతకాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. నూర్జాన్ గుడ్ వర్కర్ అంటున్నారు విమెన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ అధికారులు. నూర్జాన్ జీవితం అనాథలకు స్ఫూర్తిగా నిలుస్తుందంటున్నారు. నూర్జాన్ మా దగ్గర 15 వయసు అప్పుడు మాకు స్టేట్ హోమ్ కి వచ్చిందండి, అనాథగా వచ్చింది. అప్పటి నుంచి కూడా తనకి ఎవరు లేకపోవడంతో మా డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ లోనే పెరిగింది. అలా చిన్న చిన్న డిపార్ట్మెంట్ లో హోమ్స్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ
తను స్క్రీన్ ప్రింటింగ్ సెక్షన్కి వచ్చింది. ఇక్కడ స్క్రీన్ ప్రింటింగ్ సెక్షన్లో కూడా తను వర్క్ బాగా చేస్తుంది, చాలా సిన్సియర్ వర్క్ చేస్తుంది అందరితో. అంటే డిపార్ట్మెంట్ అమ్మాయి అంటే మా ఇంట్లో అమ్మాయి లాగా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉంటుంది. నూర్జహాను నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయము. తను ఒక అనాథగా ఒక 1 మంత్ బేబీ నుంచి విక్టోరియా మెమోరియల్లో పనిచేసుకుని ఆ తర్వాత తను స్టేట్ హోమ్ షిఫ్ట్ అయింది. స్టేట్ హోమ్లో తను స్క్రీన్ ప్రింటింగ్ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత మా కార్పొరేషన్లో స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లో పనిచేసుకుంటూ ఎన్నో ఆర్డర్స్ తన ద్వారా మా కార్పొరేషన్కి వచ్చాయని తెలిస్తే చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఆఫీసర్ అయ్యింటి మేము కూడా పోలేని అంత చొరవగా తన ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళడము, ఆర్డర్స్ తేవడము, ఆర్డర్స్ చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా పనిచేసుకుంటూ తన ఒక అనాథనన్న భావన తనలో లేకుండా మాలో కలగకుండా చూసుకుంది. ఇలా అమ్మాయిని చూస్తే మాకు కూడా ఎంతో స్ఫూర్తి పొందుతుంటాము. తన ద్వారా మా కార్పొరేషన్కి ఎంతో లాభాలు వచ్చాయని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సెక్రటేరియట్ కు వెళ్ళగానే ఆప్యాయంగా పలకరించే వారి మధ్య సంతోషంగా ఉంటున్నానని చెప్తోంది నూర్జాన్. ఓ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు చావాలనుకున్నానని కానీ తనలాంటి అనాథలకు స్ఫూర్తి ఇవ్వాలనే ధైర్యంగా బతుకుతున్నానంటోంది.